సరిహద్దుల్లో దీపావళి జరిగింది. అదేంటి, దీపావళి ఎక్కడైనా జరుపుకుంటారు కదా, అక్కడ ఉన్నటువంటి భారతీయులు కూడా జరుపుకుంటారు కదా, అట్లాగే సైన్యం కూడా జరుపుకుంటుంది కదా. నిజమే, వాళ్ళందరూ జరుపుకుంటారు. కాకపోతే సైన్యం జరుపుకున్నటువంటి దీపావళి దీపాలు పెట్టి కాదు, ఆయుధాలతో చేశారు. అది పాకిస్తాన్ కొండల మీద నివాసం ఉంటున్నటువంటిది. మొన్నటిదాకా జరుగుతున్నది ఇంతకుముందు చెప్పుకున్నాం, తుపాకులతో లేకపోతే మిషన్ గన్స్తో ఆర్టిలరీ గన్స్తో నుంచి మిస్సైల్ స్టేజ్కి వెళ్ళారు. ఇది షార్ట్ రేంజ్ అంటే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు కాకుండా సుమారు 5 కిలోమీటర్ల పరిధిలో దూరంలో ఉన్నటువంటి కొండల మీద వేసున్నటువంటి వాటిని ఇప్పుడు టెక్నికల్ ఆస్పెక్ట్ని యూజ్ చేసుకుంటూ అటాక్ చేశారన్నటువంటి లేటెస్ట్ సమాచారం. అంటే 1-5 కిలోమీటర్ల అవతల ఉన్నటువంటి కొండ ప్రాంతాలు, మనం ఆ మధ్యన సమ్ సినిమాలో ఈ యురి సినిమాలో అనుకుంటే చూసాం, కొండలు ఉంటాయి. కొండలలో కొన్ని ప్రాంతాల్లో తొలిచి కట్టినటువంటి గుహలు కావచ్చు, లేదంటే అక్కడ కట్టినటువంటి ఈ బంకర్లు కావచ్చు, వాటిట్లలో ఉగ్రవాదులను ఉంచడం, అట్లాగే అక్కడే ఆయుధాలని డంప్ చేసుకోవడం, అక్కడి నుంచి ఈ బ్యాట్ దళాలు వాళ్ళకి కాపలా ఉండటం, ఈ బ్యాట్ దళాలలో కూడా ఉగ్రవాదులు సీనియర్ ఉగ్రవాదులను అందులో ఉంచడం, నిదానంగా పంపించేటువంటి ప్రక్రియలు చేస్తూ ఉండటం. ఇది మనం అటాక్ చేసినప్పుడు 4 కిలోమీటర్ల అవతలకి వెనక్కి వెళ్తూ ఉంటుంటారు. అట్లాగ ఉండేటువంటి ప్లేసెస్ని ఇప్పుడు టెక్నికల్ ప్లేసెస్తో అంటే శాటిలైట్స్తో వాళ్ళ మూమెంట్ అంతా కూడా ట్రాక్ చేస్తున్నటువంటి సైన్యం ఎక్కడున్నారన్నటువంటిది ప్లేస్ ఫిక్స్ చేసుకుంది, పనిలో పనిగా కొట్టవతలు పడేసింది. ఎప్పుడైతే నిన్న పాకిస్తాన్ దళాలు భారత సైన్యం మీద కాల్పులు జరిపారో, 5 మన వాళ్ళు వీరమరణం పొందారో, అదే సందర్భంలో ప్రజల మీద దాడి జరిగిందో, దానికి రిటాలియేషన్ అటాక్, ప్రపంచానికి చూపించేది రిటాలియేషన్ అటాక్, దాన్ని బేస్ చేసుకుని అటాక్ అనేటువంటిది సివియర్గా వెళ్ళిపోయింది. అందులో భాగంగా కొండల మీద ఉన్నటువంటి గుట్టలలో దాక్కున్నటువంటి లేదా గుట్టలని అడ్డం పెట్టి కాపాడుతున్నటువంటి ప్రాంతాల మీదకి బాణాసంచా తరహాలో తమ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలను వదిలినటువంటి పరిస్థితి, పెద్ద ఎత్తున విధ్వంసం అయితే కొనసాగుతూ ఉంది. దీనికి సంబంధించినటువంటి తుది లెక్కలు ఏంటనేటువంటిది ఎప్పుడొస్తుందనేది చూద్దాం.